నమస్కారం శ్రీ ఆచార్యానంద కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆడియన్స్ కూడా ఈ వీడియో పరంగా ఎప్పుడు కూడా మనం థ్యాంక్స్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియోలో మాత్రం మనం కొన్ని క్లాసులో చెప్పినాయి, అలాగే ఇప్పటిదాకా మనం ఏమేమి చేసాము, ఎంతవరకు సక్సెస్ అయినాం, సక్సెస్ కావడానికి చిన్న చిన్న బిట్స్ చెప్పుకుందాం ఈ వీడియోలో. ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగం ఇక, ఓకేనా? క్లాస్కే రావాలనేం రూల్ లేదు. ఈ వీడియోలో ఇప్పుడు చెప్పేటి ఏవైతే టిప్స్ ఉన్నాయో వీటిని పాటించి కూడా మీరు ఏదైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్, చెప్పండి సార్. ఏదైనా సాధించవచ్చు. ఫస్ట్ మనం ఉదయం లేవగానే, బెడ్ మీదకి లేవగానే, మనం ఇంతకుముందు అక్కడక్కడ వీడియోలో చెప్పుకున్నాం, ఇవి క్లాసులో కూడా చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి అవలోకనం చేసుకుంటున్నాం. వాటన్నిటి మనం స్టెప్ బై స్టెప్ ఒకసారి ఈ వీడియోలో చెప్పుకుంటే దాన్ని పాటిస్తే సరిపోతుంది, ఓకేనా? అందుకని చెప్తాను, అందరికీ ఈజీగా ఉండాలి. ఫస్ట్ మీరు ఉదయం లేవగానే, మరి ఏ టైంకి లేస్తారో నాకు సంబంధం లేదు, మ్యాక్సిమం ఏంటంటే ఎర్లీ అవర్స్లో లేసే ప్రయత్నం చేయండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు లేవాలి అప్పుడు లేవాలని ఏం లేదు, ముందు హ్యాపీగా నిద్రపోండి, హాయిగా ప్రశాంతంగా నిద్రపోండి. మీరు ఎంత హ్యాపీగా నిద్రపోతే అంత సంపూర్ణ ఆరోగ్యంతో, అంత హెల్తీగా ఉండగలుగుతారు మీరు, ఓకేనా? ఏదో మెడిటేషన్ పేరుతో దాంతో దీంతో మీరు నైట్ అంతా మేలుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని పాటు చేసుకోకండి, ఓకే? ఎంత వీలైతే అంత మంచి మ్యాక్సిమం నిద్రపోండి. మీరు ఏ టైంకి లేవగలిగితే ఆ టైంకి లేవండి, ఓకే? వీలైతే, మీకు వీలైతే ఎర్లీగా లేసే ప్రయత్నం చేయండి. లేసిన తర్వాత నేను చెప్పినవి చేసి మళ్ళీ పడుకోండి, హ్యాపీ, ఇబ్బంది ఏం లేదు, మీకు ఎలాంటి కోర్స్ లేదు. మళ్ళీ తర్వాత 9-10 గంటలకు లేవండి, నాకు సంబంధం లేదు, మీ యొక్క మూమెంట్ని బట్టి, ఓకే? ఎర్లీగా లేసే ప్రయత్నం చేయండి ఒక 5 నిమిషాలు, ఓకే? 5 నిమిషాలు లేసి ఏం చేస్తారంటే నార్త్ సైడ్ ఫేస్ చేయండి. నార్త్ సైడ్ ఫేస్ చేయండి అంటే మీ ఇంట్లో ఉత్తరం సైడ్ ఫేస్ చేయండి. ఉత్తరం సైడ్ ఫేస్ ఏం చేస్తారంటే ఈ చిటికిన వేలతో సరిగ్గా ఇక్కడ నుంచి ఐ యామ్ రిచ్ అని రాసుకోండి ఇక్కడ. ఐ యామ్ రిచ్, ఓకేనా? ఎందుకంటే మనం ఎన్నోసార్లు చెప్పినాం, యు ఆర్ ద క్రియేటర్, నువ్వే బ్రహ్మవి, నీ తల రాత నువ్వే మార్చుకోవాలని చెప్పాను. బ్రహ్మ ఎక్కడో కూర్చుంటాడు, ఆయనకు 4 తలలు ఉంటాయి, ఆయన మీ రాతలు రాస్తాడు, అలాంటిది ఏమీ లేదు. అవన్నీ పక్కన పెట్టేయండి, మన సబ్జెక్టులో అవి లేవు. ఎన్నోసార్లు చెప్పాను, మన సబ్జెక్టులో దేవుళ్ళు కానీ పూజలు కానీ ఇవన్నీ ఏం లేవు. కాబట్టి ఉదయం లేవగానే అలా మోహన్ చేసేసి చిటికిన వెళ్తూని ఐ యామ్ రిచ్ అని రాసుకోండి. అది కూడా నాకు బద్ధకం సార్, అంత పెద్దగా ఎలా రాయాలంటే జస్ట్ రిచ్ అని రాసుకోండి. ఆర్ఐసిహెచ్ఆర్ రిచ్, ఈ చిటికిన వెళ్తూ ఖచ్చితంగా మీరు రిచ్ అవుతారు, నేను చెప్తున్నాను. అంటే ఫస్ట్ మీరు లేవగానే మీ సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే తీసుకుంటుందో దాని వైపు ప్రయత్నం చేస్తుంటుంది. అది అర్థమైందా? ఏదైతే గ్రాస్పింగ్ ఉంటుందో సబ్కాన్షియస్ మైండ్ దానివైపే ప్రయత్నం చేస్తుంటుంది. ఇక కాబట్టి అలా 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 కొన్ని రోజులు మీరు ఖచ్చితంగా రిచ్ అవుతారు, ఓకే? ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత శుభ్రంగా చెప్పండి, ఇంతకుముందు మనం వీడియోలో మనం చెప్పుకున్నాం, ఓకేనా? ఈరోజంతా సక్రమంగా జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఈరోజంతా సక్రమంగా జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ఓకే? ఆ తర్వాత ఇంకో వర్డ్ చెప్పండి, నాకు అందరూ అన్ని వేళలా సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత. ఈ 3 వర్డ్స్ చెప్పండి, నాకు అందరూ అన్ని వేళలా సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే సరిగ్గా ఆ రోజు మీకు ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు. అంతకుముందు మీ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అరే ఓ పలానా వెళ్ళి నువ్వు కరెంట్ బిల్ కట్టరా అని చెప్పారు మీరు. ఒక 4-5 సార్లు చెప్తే కానీ తిడితే కానీ వాడు వెళ్ళడు, లేకపోతే నేను వెళ్ళాను నాకు వీలు కాదని చెప్తాడు. ఈ పదం ఎప్పుడైతే చెప్తారో మీకు అందరూ మీ మాట వింటారు, ఓకే? మీ ఆఫీస్ ప్రిమిసెస్లో కానీ లేకపోతే మీ ఇంట్లో కానీ మీకు అందరూ అనుకూలంగా మారుతారు. అంటే మీ యొక్క వాయిస్ వినడానికి వాళ్ళు సిద్ధంగా ఉండడం, అలాగే మీకు అన్నీ అనుకూలంగా మారి పరిస్థితులన్నీ సాఫీకి వెళ్ళిపోతాయి. ఏం చెప్తారు? నాకు అందరూ అన్ని వేళ్ళ సహకరిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత, ఓకే? అప్పటి వరకు మీరు ఎన్నోసార్లు ఒక ఆఫీస్కి వెళ్ళారు, అక్కడ ఆఫీసర్ మీకు కలవలేదు, ఈరోజు మీరు ఈ మాట చెప్పలేరని కూడా అక్కడ ఆఫీసర్ టక్కి ఉన్న కలిసిపోతుంది, మీకు పని అయిపోతుంది. చిన్న చిన్న వర్డ్స్, ఓకే? ఆ తర్వాత మనం ఏం చెప్పుకున్నాం, మనం వచ్చిన ఇన్కంలో, ఇన్కమ్ అంటే ఇప్పుడు మనం ఎంతైతే డబ్బు వస్తుందో దాంట్లో ప్రాఫిట్ మాత్రమే తీయాలి. ఆ ప్రాఫిట్లో ఖచ్చితంగా 10% మనం డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాం. 10% మన సంపాదనలో తీసి సమాజ సేవకు కానీ, గోసేవకు కానీ, తల్లిదండ్రులకు కానీ, ఇలా కొన్ని ఉన్నాయి మనకు చారిటీస్ కానీ అని, దానికి ఖచ్చితంగా ఇవ్వాలనుకున్నాం మనం. ఎందుకంటే ఈ 10% ఎందుకు తీయాలి అనే దాని మీద కూడా నేను చక్కగా క్లారిటీ ఇచ్చాను. ఒక వీడియో మొత్తం ఆ 10% మీదే మనకు ఉంది. అది ఇవ్వడం వల్ల నువ్వు ధనవంతుడు అని విశ్వానికి చెప్తున్నావు. ఎస్, అర్థమవుతుందా? ఇవ్వడం వల్ల నేను బాగా డబ్బు ఉన్నావు అని విశ్వానికి తెలియజేస్తున్నావు. అంటే ఒక సంకేతాన్ని పంపుతున్నావు విశ్వానికి. అప్పుడు విశ్వం ఏం చేస్తుంది? నువ్వు బాగా డబ్బు ఉన్నవాడు అని నమ్మి నీకు డబ్బు ఇవ్వడం అనేది మొదలవుతుంది. అర్థమైందా? ఎప్పుడు లేదు లేదని మనం చెప్తాం కదా, ఓహో నువ్వు లేనివాడివి కదా, నేనేం చేయాలంటుంది అదే.
అవును, నేను ధనవంతుని నా దగ్గర బాగా డబ్బు ఉందంటే ఉన్నవాడు కదా నీకు ఇవ్వాలి, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఖర్చు పెడుతున్నావు అట్లా. ఇప్పుడు ఇక్కడ ఖర్చు పెడతావు, మెయిన్ ట్యాంక్లో వాటర్ ఉందండి, ఇక్కడ మనం ట్యాప్ ఆన్ చేస్తాం, ఇక్కడ పోతున్నప్పుడు మళ్ళీ అక్కడ నింపుకోవచ్చు, నువ్వు ఇక్కడ పోవడం లేదు అది అలాగే ఉంది, ఈ డబ్బు ఎలా వస్తుంది? కాబట్టి మన సబ్జెక్ట్లో ఖచ్చితంగా మీకు ఏ డబ్బు వచ్చినా సరే 10% తీయాలి, చారిటీస్కి కానీ నేను చెప్పిన గోసేవ కానీ సమాజ సేవ కానీ దేనికైనా సరే మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. ఓకే, ఇలా ఒకటి 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 స్టెప్ బై స్టెప్ చిన్న చిన్నవి, మీరు ఇప్పటిదాకా ఏం చేశారు చేయలేదు, ఇప్పుడు మీరు బేరేజ్ వేసుకోండి, ఎక్కడ నేను మిస్టేక్ చేస్తున్నాను, నా పనులు ఎందుకు ఆగిపోయినాయి, ఎందుకు స్ట్రక్ అయిపోయినాయి, లేదంటే ఈ పనులు ఎందుకు కావట్లేదు, ఎన్ని ప్రయత్నం చేసినా నాకు ఈ పని కావట్లేదు. ఆ మాట మీరు 100 సార్లు చెప్పారు, నాతో కాదు, మీ బంధువులతో అని చెప్పారు, నీ భార్యతో అని చెప్పారు, నీ స్నేహితులతో చెప్పారు, ఎక్కడైనా పోతే కూడా అదే మాట అన్నారు, 100 సార్లు ఆ మాట చెప్పిన తర్వాత మీకు పని ఎలా అవుతుంది? అవును, కాబట్టి మన సబ్జెక్టులో నెగిటివే లేదు కదా, ఖచ్చితంగా అయిపోద్దని చెప్పండి పని, ఈ వారంలో అయిపోద్దని చెప్పండి, ఈ నెలలో అయిపోద్దని చెప్పండి, ఖచ్చితంగా అయిపోతుంది. నేను ఎన్నిసార్లు పోయినా చివరి దాకా వస్తుంది, ఒక్క దగ్గర అయిపోతుంది. ఈ మాట చాలామంది నోళ్ళలోంచి నన్ను నా దగ్గరకు వచ్చే కస్టమర్స్ కావచ్చు, క్లాస్కి వచ్చే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మ్యాక్సిమం ఈ మాట విన్నాను నేను. ఏమంటే అంత అయిపోయింది సార్, ఏం లేదు, చివరి దాకా వచ్చింది అయిపోతుంది సార్, ఒక్క పని కూడా కావట్లేదా? ఆ మాట మీరే పదే 100 సార్లు చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తారంటే బంద్ ఒకసారి అయిపోయిందని చెప్పండి, దాదాపు మీకు తెలిసి తెలియదు ఎన్నిసార్లు చెప్పారు, మ్యాక్సిమం ఎన్నిసార్లు ఎన్నిసార్లు పాజిటివ్ చెప్పండి, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇలా మీరు ఇప్పటి వరకు ఈ 360 వీడియోలల్లో మన క్లాసులో చెప్పినాయి కానీ వీడియోలో చెప్పినాయి కానీ చిన్న చిన్న టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఎంతవరకు పాటించారు? ఒక్కసారి మీరు అన్నిటి ఒకసారి రిపీట్ చేస్తూ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పాయింట్ దొరుకుతుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నా వీడియోలో కాదు, డబ్బు గురించి ఎవరు చెప్పినా సరే ఆ వీడియోలో చూడండి, మీకు అక్కడ ఒక పాయింట్ దొరుకుతుంది. ఆ పాయింట్ని పట్టుకొని మీరు ఫాలో కండి. నేను ఏం చేయను, ఇలా బోలెడ్ చూసాము విన్నాము ఇవన్నీ మాటలు వద్దు, అయితే చేయండి లేకపోతే వదిలిపెట్టండి, మీ దారిలో మీరు బ్రహ్మాండంగా నడవండి, మొత్తానికి సక్సెస్ కండి. మొత్తాన్ని మీరు సక్సెస్ అయితే చాలు, అంతకన్నా సంతోషమేం లేదు. కాబట్టి ఎంత వీలైతే అంత మ్యాక్సిమం వీడియోలో మనకు ప్రతి వీడియోలో ఒక అఫిర్మేషన్ కానీ లేదంటే ఒక యాటిట్యూడ్ గురించి చెప్పడం కానీ మనకు జరుగుతుంది. ఒకసారి మళ్ళీ ఒకసారి వీడియోలని చూడండి, చూసి దాంట్లో మీకు ఏమేమి కీ పాయింట్స్ ఉన్నాయో ఒక పెన్ను తీసుకొని ఆగి నోట్ చేసుకోండి, ఎంతవరకు మీరు చేస్తున్నారో అవలోకనం చేసుకొని స్టెప్ బై స్టెప్గా. ఇప్పుడన్నా కనీసం దాదాపు 360 వీడియోలు అంటే మీరు అన్నారు ఒక సంవత్సరం అనుకోండి అని, ఒక సంవత్సరం వెయిట్ చేసుకున్నారు, ఇప్పుడైనా సరే ఈ రోజు నుంచి మళ్ళీ కొత్త రోజు అనుకొని మళ్ళీ మొదలు పెట్టండి, మళ్ళీ మొదలు పెట్టి ఖచ్చితంగా మీ జీవితంలో సక్సెస్ సాధించి. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్యానంద కృష్ణస్వామి గారు. అండ్ ఆడియన్స్కి కూడా ఈ వీడియో తరపున స్పెషల్గా థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే మనీకి సంబంధించిన కాన్సెప్ట్స్ చాలా వస్తూ ఉంటాయి, వాటిని అన్నిటినీ మనం రెస్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ ప్లాట్ఫామ్ డబ్బుకి సంబంధించి మీరు ఎందాకన్నా చూసారా, ఎవరికి బోరు కొట్టదు, డబ్బు అందరికీ అవసరం, అది బోరు కొట్టే సబ్జెక్టే కదా, డబ్బు ఎవరికి చేయదు, అవును ఎవరికి చేయదండి, అది ఎప్పుడు ఆగా తీయగానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్యానంద కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ అండి.